హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం ఆఫ్ రోడ్ రైడ్ చేయడానికి బయలుదేరాము. ప్రజెంట్ ఉన్న లొకేషన్ దగ్గర నుంచి కొండ వచ్చేసి ఒక 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్ కేటీఎం డూ ఇతనే మా సంతోష్ బ్లాగర్ అని, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఆఫ్ రోడ్ రైడ్ చేయడానికి కొండ మీద వెహికల్ ఎక్కేయడానికి ఒక బెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. అండ్ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కొండ మీదకి వెహికల్ వెళ్తుందా. టూ అడ్వెంచర్ వెహికల్స్ అయితే కాదు, మన దగ్గర ఉన్న స్పోర్ట్స్ వెహికల్స్ ఇవి ఇవికి ఎంత బలిపోయింది చూడండి. స్పోర్ట్స్ బైక్ పైకి ఎక్కించగలమా లేదా అనేది కూడా మాకు తెలియదు. బట్ మేమైతే 100% పైకి ఎలాగో అలాగా వెళ్ళాలి, పైక్ వెళ్ళి రీచ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ సపోర్ట్ కూడా చేయండి, ఒక లైక్ కూడా చేసుకోండి. ఇది చాలా రిస్క్తో కూడుకున్న వీడియో అని కంపల్సరీ చెప్తున్నా నేను. చాలా రిస్క్తో కూడుకున్న వీడియో ఇది, ఎందుకంటే మొత్తం కొండ మీదకి వెహికల్ ఎక్కేయాలంటే నాట్ ఈజీ. సో మీకే తెలుస్తుంది కదా, ముందు ముందు వీడియోస్ చేస్తుంటే, ముందు ముందు వీడియోస్ చూస్తుంటే మీకే తెలుస్తుంది. సో పైకి వెళ్ళాక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. పైకి వెళ్ళాక కొన్ని డ్రోన్ షాట్ కూడా తీద్దాం అనుకుంటున్నాము. మేము డ్రోన్ కూడా క్యారీ చేసుకున్నాము, డ్రోన్ షాట్ కూడా చూపిస్తాము కొండ ఎలా ఉంటుంది ఏంది. అసలు పైకో కాదే, రైట్ సైడ్ కనిపిస్తున్న కొండ ఆ కొండనే. ఆ కొండ మీదకి అయితే వెహికల్ అయితే ఎక్కించబోతున్నాం. 200 ఫీట్ ఉంటుంది అది, 200 ఫీట్. దానికి ఏముండవు, కొంచెం గ్రిప్ కూడా ఉండదు. కొంచెం ఏంటంటే కొంచెం నైటే వర్షం పడింది, దానివల్ల కొండ మీదకి గ్రిప్ ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ 100% అయితే ఫిక్స్ అయిపోయినాం మేము పైకి వెళ్ళి ఆఫ్ రోడ్ వీడియో చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బట్ టైం దొరకక ఈరోజు కంపల్సరీ చేస్తున్నాము. ఎప్పటి నుంచో కుదరట్లేదు కానీ ఈరోజు అయితే చేస్తున్నాము వీడియో అయితే. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి ఇక్కడే టెంపుల్ దగ్గర నుంచి. ఇది మా విలేజ్లో కనకదుర్గమ్మ టెంపుల్, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసాం. కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయింది. వాడు మా కెమెరామ్యాన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తుండు. ఇక్కడ గాయస్ మొత్తానికైతే కొండ మీదకి వెళ్ళేసి ఏదో బండి అయితే వెళ్తుందా వెళ్ళదా అనేది చెక్ చేసుకొని వచ్చేసినాం. సో వెళ్ళేటట్టే ఉంది. ఐ హోప్, చాలా రిస్క్ ఇది, అయినా పెద్ద టాస్క్ చేసి కొండ మీదకి వెహికల్ అయితే ఎక్కించబోతున్నాం. చలో లెట్స్ స్టార్ట్. పోర్ట్రేట్లో పెట్టుకో, ముందుకెళ్ళు. గాయస్ రెండు అడ్వెంచర్ వెహికల్ అయితే కాదు, అది కేటీఎం డూక్లో 200, ఇది 115. సరే, అయినా సరే కొంచెం రిస్క్ అయినా సరే ఒక ఆఫ్ రోడ్డు ఒక పెద్ద కొండ ఎక్కించి ఆఫ్ రోడ్డు వీడియో చేద్దామనేసి పైకి ఎక్కిస్తున్నాము. చలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనోడు బిజీలో మనోడు ఉన్నాడు, నా బిజీలో నేనైతే ఉన్నాను. చలో, పక్కనే టెంపుల్ కూడా ఉంది, మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాము. సో దేవునితో పాటు మీ బ్లెస్సింగ్ కూడా కావాలి. పైకి అయితే ఎక్కించబోతున్నాం, ఆల్మోస్ట్ ఒక 200 ఫీట్ అయితే ఉంటుంది. చలో, కంట్రోల్ తప్పుతుంది. దేవుడా, అరే ఏమైందిరా మెల్లగా, చాలా రిస్క్ అయిన పని గాయస్ ఇదైతే. అయినా సరే పైకి అయితే ఎక్కించబోతున్నాము, చాలా రిస్క్ ఇది. కానీ అడ్వెంచర్ వెహికల్ అయితే కాదు ఇది. అరే ఏమైందిరా, ఊకే ఇంజన్ ఆపుతున్నావు, మెల్లగా, స్లో. మెల్లమెల్లగా దింపేద్దాం గాయస్.
అరే మొత్తం దింపేసినావు ఎందుకు? ఒక నిమిషం ఉండు. బండి అయితే స్టక్ అయిపోయింది బ్రో, కొంచెం హెల్ప్ చేస్తావా? అరే ఏంద్రి ఇది ఎంత అతృప్తిందా? ఆగు, లేపాల బండి. దేవుడా, కొంచెం లేపాలి, చూసేయండి. ఓకేనా? చలో కొంచెం మూమెంట్. ఓకే, నేను వచ్చేస్తా. దేవుడా, నువ్వు పోనీరా, నేను వచ్చేస్తా. నువ్వు పోని, ఈ రాయి కొంచెం అడ్డొచ్చేటట్టు ఉంది. ఇది కొంచెం జరిపేస్తే మనం మెల్లగా వెళ్ళిపోవచ్చు. దీనివల్లనే వన్ బైక్ స్టక్ అయింది ఇక్కడ. ఓ, నేనైతే వచ్చేస్తున్నా. ఓ, సైలెన్సర్ తాకుతుంది. అరే ఇది కూడా స్టక్ అయింది. ఇదా దేవుడా, ఇది అడ్వెంచర్ కాదు కదా, అందుకే పెద్ద. వెహికల్ పెట్టడానికి కూడా బ్యాలెన్సెస్ కరెక్ట్ లేదు. అరే అది కరెక్ట్ పెట్టరా, బండి కింద పడుతుంది. సేమ్ చెప్పాను కదా ఇందాక. సేమ్ నీ బైక్కి ఎట్లయితే నా రైట్ సైడ్ పెట్టేసి, రైట్ సైడ్, నేనేం కూర్చోలేను. ఓకే, గైస్ మొత్తానికైతే ఇదే పెద్ద టాస్క్. చలో, ఇక్కడ చూడండి, అసలు వెళ్ళేటట్టు కూడా కొంచెం కూడా లేదు. బట్ మనం ఎలాగో అలా వెళ్ళాలి, తప్పదు కదా. సో మనమైతే ఇలా ఎక్కేస్తే సింపుల్గా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతాం. ఎస్, ఆ రిస్క్ కంటే ఇది చాలా సింపుల్గా ఉంది. ఓ, మనోడు వెళ్ళిపోయాడు. అరే వెళ్ళిపోతుందా? రావాలా? ఒక్క నిమిషం వస్తున్నా గాయ్స్. చూడండి ఎంత పెద్ద రిస్క్ ఇది. అయినా సరే లెఫ్ట్ సైడ్ పెండి, లెఫ్ట్ సైడ్ పెట్టాలా? ఓకే, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. లో కొంచెం గాపరే. అసలైన టాస్క్ ఇప్పుడు నాకైతే ఉంది. అరే రారా బాబు, భయం అవుతుంది. కొంచెం ఇటు లెఫ్ట్ సైడ్ కుండి. అరే బాబు, ఇది ఇదేంద్రా నాయన? అమ్మ, ఓకే మొత్తానికైతే ఎక్కేసినాం, ఫైనల్. అదే కూడా ఈ కొండను ఎక్కిస్తే ఏ లదాక్లో ఏ అడ్వెంచర్లో
రైడ్ చేసినట్టే ఉంది నాకైతే మొత్తానికి. కానీ ఇవి అడ్వెంచర్ వెహికల్స్ కాదు, అడ్వెంచర్ వెహికల్స్ అయితే మనం కొంచెం ఇంత రిస్క్ పడాల్సిన అవసరం లేదు. అరే రే మెల్లగరా, వాడు చూడండి బండిని అటు ఇటు చేసుకుంటూ పోతుండు. కొంచెం గ్రిప్ ఉండట్లే, వర్షం పడింది కదా, కొంచెం వర్షం పడడం వల్ల గ్రిప్ ఉండట్లే టైర్లకి. ఏం చేద్దాం, పెద్ద టాస్క్ చేయాల్సిందే. వాడు అలా వెళ్ళాడు, మనం ఇలా వెళ్ళిపోతాం. కొంచెం ఎన్ని జరుగురా, గాయస్ ఫైనల్గా అయితే ఒక 200 మీటర్స్ ఉన్న కొండ మీదకి వచ్చేసినాం. మొత్తానికి అయితే ఈడైతే క్యాంపింగ్ సెటప్ చేయబోతున్నాము. ఇది మన క్యాంపింగ్ సెటప్, ఇది మన R15 సెటప్. సో చూస్తున్నారు కదా, ఇక అక్కడ నుంచి వచ్చాము మనం, అక్కడ నుంచి కింది నుంచి వచ్చేసాము. మొత్తానికి అయితే ఫైనల్గా పైకి రీచ్ అయిపోయాము. ఇదే మనం ఇక్కడ 12 అవర్స్ వరకు క్యాంపింగ్ చేయబోతున్నాము. సో ఇక్కడ వ్యూ ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా మొత్తానికి చూపించబోతున్నాం గాయస్. సో లెట్స్ సీ. ఫైనల్లీ అయితే మనం గుట్ట ఎక్కేసాం. ఇప్పుడు ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని మనోడు మిస్టర్ శ్రీకాంత్ 42 రైడర్ సంతోష్ వ్యాగర్ బైక్ అయితే క్యాంపింగ్ కోసం క్యాంపింగ్ టెంట్స్ తెచ్చుకున్నాం. చిల్ అవ్వడానికి కొంచెం థమ్స్ అప్ తెచ్చుకున్నాం, కానీ అది బ్యాగ్ మనోడు వేసుకొని వెళ్ళిపోయాడు. కింద నా బ్రో గైస్ ఇగో మనోడు చూడండి, ఫైవ్ వచ్చేస్తున్నారు మిస్టర్ శ్రీకాంత్ 42 రైడర్. సో గైస్ ఇది అయితే 200, ఇది మన R15. సో నాకు ఇష్టమైన లోగో అన్నమాట ఇది. మీకు కూడా అంత ఇష్టం ఉంటే దీనికోసం అయినా కొంచెం లైక్ చేసుకోండి. అండ్ సో ఫైనల్గా పైకి రీచ్ అయిపోయాం, కొంచెం ఎనర్జీ లేదు కాబట్టి నేను వచ్చేటప్పుడే స్మాల్ కూల్ డ్రింక్ తీసుకొచ్చాం. సో కూల్ డ్రింక్ తాగేసిన తర్వాత మనమైతే తర్వాత క్యాంపింగ్ అయితే చేసుకుందాము. క్యాంపింగ్ సెటప్ కూడా తెచ్చుకున్నాను. సో లెట్స్ ఇగో కూల్ డ్రింక్ తెచ్చేసాను బమ్మర్ది నీకోసమే. థ్యాంక్ యూ బ్రో, తీసుకొచ్చావు కదా. చూడండి గైస్ థమ్స్ అప్ ఎనర్జీ ఆఫ్ ద డ్రింక్ హండర్. చూస్తున్నారు కదా మనోడు అయితే క్యాంపింగ్ టెంట్ మొత్తం క్లోజ్ చేసేసి అంటే కిందికి విప్పేస్తున్నాడు. విప్పేసిన తర్వాత మనం చేయాల్సిన మళ్ళీ ఒకటే పని ఏంటంటే ఈ క్యాంపింగ్ టెంట్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ తెచ్చేయాలి. ఇక్కడ తెచ్చేసుకున్న తర్వాత మనం క్యాంపింగ్ ఒక 2 అవర్స్ షిఫ్ట్ చేసుకొని మనోడు అయితే జస్ట్ ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ తీయడానికి అయితే మనోడు నాకు గోప్రో పట్టుకున్నాడు. వెళ్ళిపోతా అన్నా అంటే ఓకే 12 అవర్స్ మాకు నైట్ పడుతుంది కదా, హెల్మెట్ కూడా నాది కాదు మనం, నా హెల్మెట్ వాడు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ కోసం అయితే అరే కొంచెం వచ్చి హెల్ప్ చేయరా బాబు. లేదు బ్రో నేను వీడియో తీస్తా, ఎంత మంచిగా నాకు దొరకాలంటే ఈ జీవితంలో నేను చేస్తున్న పుణ్యం ఇది. ఇలా ఓకే క్యాంపింగ్ సైడ్ పెట్టేసి ఓకే నాకు కూడా తెలియదు ఇది ఎలా ఎలా సెట్ చేయాలో కూడా తెలియదు. మన సెట్ చేస్తా ఉన్నాను వర్షం వచ్చినా మనకు సేఫ్ ఇది. సో ఇది రైనింగ్ టాప్ పెట్టండి.
బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఇక్కడ కనిపిస్తలేవు, బుట్ట లోపలికి వెళ్ళింది, వెళ్ళిపోయావు లోపల వెళ్ళిపోయిందిగా. సీ దిస్ కెమెరామెన్, హాయ్. ఐ యామ్ బ్లాగర్. యు కెమెరామెన్? Yes, that's good, Mr. కెమెరామెన్. యా, ఇంతకు ముందు కొన్ని బ్లూ ఫిల్మ్స్ చూసిందా? ప్రతి ఇందులో we got it, drone. I will go there. So guys, so final aithe manam camping setup ayipoyindi, so let's start the making a drone shot video. So ela vastadi enta aithe manakaithe telledu, but drone shot aithe teeyabothunnam. So koncham different ga diddamani plan chesukunnamu. So final ga tent aithe complete ayipoyindi. Next manodu drone shot kosam ani vellaadu. Drone vachaka next level aithe choopinchabothunnam mem ikkada unna ఒక 200 meters కొండనైతే వేరే లెవెల్లో చూపించబోతున్నాం. అండ్ దిస్ ఇస్ అడ్వెంచర్ ప్లేసెస్ అని అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, ఇక్కడ ఉంటే నాకు ఒక మంచి లదక్, ఒక అడ్వెంచర్ ఆఫ్ రోడ్ ఎలా ఉంటుంది, అడ్వెంచర్లో మనం రైడ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్గా అలానే అనిపించింది. సో మీకోసం కష్టపడి వీడియో తీసాం కాబట్టి చిన్న లైక్ వేసుకోండి. It's hard for me to let go, but I think that I'm finally feeling bad again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself. All of the wounds that were opened by you are now closing. I finally know how to live. I think that I am moving on 'cause I don't feel as broken. I needed a sign, and this is a sign that I'm healing. I'm finally healing from you. I'm finally healing from you. ఇందులో అయితే గాలి రావట్లేదు గాయస్, నాకు డౌటే. నైట్ అంతా నేను బయటనే ఉండాల్సి వస్తుంది, కానీ వర్షం కోసం అయితే ఇది సేఫ్టీ. సో ఇది 2 మెంబర్స్కి సరిపడ క్యాంపింగ్ టెంట్, దీంట్లో 4 ఉంది 6 ఉంది 8 కూడా ఉంది. బట్ నేనైతే మేమైతే 2కి సరిపడ అయితే తీసుకున్నాము. సో గ్లౌజ్ల పక్కన రెస్ట్ తీసుకోవడం తీసుకొని రేపు మార్నింగ్ అయితే ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత స్నాప్ పెడతాను మీకు, మీట్ అవుతాము. సో మమ్మల్ని అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. సీ, బాయ్, పడుకో బొమ్మర్ది.